రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత వారికి వచ్చిన అశేష ప్రజాదరణం చూసి మోడీ గవర్నమెంట్ భయపడింది. సో దానికి ఆ భయంతోనే వారి మీద ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. మరి దానికి అందరం కూడా చాలా బాధపడ్డాము. అది ప్రజాస్వామికమైన పని చేసిండు మోడీ. సో దానికి ఇప్పుడు మనకు వచ్చిన ఈ సుప్రీంకోర్టు ద్వారా ఏదైతుందో ఈ వాళ్ళ స్టే వచ్చింది, అదొక ఊరట కలిగించింది. మరి మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. రాహుల్ గాంధీ గారు ఇంకా ప్రధానమంత్రి కావడంలో ఎవరు ఆపలేరు అనేది ఇవాళ ఈ తీర్పు మన సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది మనకి. సో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్ మేము ఇక్కడ ఈ మునియపల్లి విలేజ్లో కుసుమంచి మండలం ఈ కేక్ కట్ చేసుకొని ఈ ప్రజల అందరి మధ్యలో మేము పిల్లలైతే పెద్దోళ్ళు అయితే కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో మేము కేక్ కట్ చేసుకొని ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరి మద్దతు కూడా రాహుల్ గాంధీ గారు రేపు పొద్దున ప్రధానమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రేమతోనే ఇక్కడ అందరం కూడా రావడం జరిగింది.